చెన్నైలో దారుణమైన వర్షాల వల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంత ఇబ్బందులకు గురయ్యారన్నది అండ్ మనం న్యూస్లో అన్ని చోట్ల చూస్తున్నాం. సో మేమందరం కొంతమంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మన మద్రాస్ కోసం అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. అండ్ ఇది అంటే మేము మాకు కొంత రీచ్ ఉంది కాబట్టి యాక్టర్స్గా మాకు కొంచెం సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో ఫేస్బుక్లు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాం. బట్ ఐ థింక్ మాకెంత బాధ్యత ఉందో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది తమిళనాడులో చెన్నైలో ఎక్కడో జరిగిన ఒక ప్రాబ్లమా, ఇవన్నీ పక్కన పెడితే ఒక సాటి మనిషిగా మా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన అందరం వాళ్ళ కోసం ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడ మేము సాధ్యమైనంత వరకు వాట్ ఎవర్ డొనేషన్స్ ఇప్పుడు దాకా వచ్చినాయన్నీ కూడా మేము ఆల్రెడీ ట్విట్టర్లో మెన్షన్ చేసాం, రామనటి స్టూడియోస్ తీసుకొచ్చి ఎవరైనా సరే ఏమైనా డొనేట్ చేయొచ్చు, అవి ఇక్కడ నుంచి ట్రక్కుల్లో బయలుదేరుతున్నాయి. ఈరోజు యాక్చువల్లీ సాయంత్రం మాల్స్కి వెళ్ళి మేము పర్సనల్గా అందరి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే అక్కడ జరిగిన అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల అన్ని ప్లేస్లకి అందరు యాక్టర్స్ వెళ్ళలేకపోయారు. సో ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా దీని ఈ ప్రెస్ మీట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ డొనేషన్ అయినా సరే, అంటే అది ఒక చిన్న ఒక వాటర్ బాటిల్ అవ్వచ్చు లేదంటే రెండు దుప్పట్లు అవ్వచ్చు, ఏదైనా సరే మేము ఎంత ఇస్తున్నాం లేదంటే ఇంత ఇవ్వాలి, ఒక లిమిటెడ్ నంబర్ ఏం లేదు. సో ఒక్క సింగిల్ వాటర్ బాటిల్ పంపించినా ఇక్కడి నుంచి బయలుదేరే ట్రక్లో ఎక్కుతుంది అండ్ ప్రతిదీ కూడా అవసరంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తికి చేరుతుంది, ఎవరో ఒకరు దానివల్ల బెనిఫిట్ అవుతారు తప్పకుండా. సో మీ వంతు మీరు ఏదైనా సరే ఎంత చిన్నదైనా సరే అదొక చిన్న ఆయింట్మెంట్ అవ్వచ్చు లేదంటే ఒక మెడిసిన్స్ అవ్వచ్చు, ఒక తలనొప్పి ట్యాబ్లెట్ అవ్వచ్చు, ఎవరు ప్రతి మనిషి ఎంత పంపించగలిగితే అంత పంపించండి. ఆల్రెడీ ట్విట్టర్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కూడా మేము మెన్షన్ చేసాం. దానికైనా మీరు పంపించవచ్చు ఫండ్స్, అదర్వైజ్ మీరు రామనాయుడు స్టూడియో ఫిల్మ్ నగర్లో ఉన్న రామనాయుడు స్టూడియోలో మీరు కనుక డ్రాప్ చేస్తే ప్రతిరోజు ఇక్కడ నుంచి ఒక ట్రక్ బయలుదేరుతుంది. అంటే ఇక్కడికి వచ్చిన సప్లైస్ డొనేషన్స్ వాటెవర్ ఒక బండి నిండిందంటే ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. సో ఏ టైంలో అయినా ఏ రోజైనా సరే మీరు ఇక్కడికి వచ్చి మీ వంతు మీకు తోచినంత మీరు ఇస్తే మనం అంటే ఒక తోటి మనిషిగా మనం మన పక్క రాష్ట్రంలో ఉన్న మన తమ్ముళ్ళకి మన చెల్లెలకి వీళ్ళందరికీ ఒక కష్టం వచ్చింది, వాళ్ళందరికీ మనం నిలబడ్డామని భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. పొలిటీషియన్స్ అందరూ మనం విడదీసుండొచ్చు బట్ నేచర్ కలిపింది, ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుందాం అండ్ వాళ్ళందరి కోసం మనం నిలబడదాం అండ్ ఫ్యూచర్కి నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం. సో ఐ జస్ట్ విష్ అండ్ హోప్ మీరందరూ మీ వంతు ఎంత అంటే అంత డెఫినెట్గా ఇచ్చి చేసిన తర్వాత చాలా సంతృప్తిగా చాలా సాటిస్ఫాక్షన్తో నిద్రపోతారు. అండ్ ఐ జస్ట్ టీం అందరి తరఫు నుంచి అందరం మేము చేయగలిగింది మేము చేస్తూనే ఉంటాం. ఇది ఒకరోజు రెండు రోజుల్లో పని కాదు, ఇప్పటికేదో ఫుడ్ సప్లైస్ ఇవన్నీ వెళ్తున్నాయి కానీ ఇంకొన్ని రోజులు అంటే కనీసం నెలలు పట్టచ్చు మళ్ళీ పరిస్థితి నార్మల్ రావడానికి. సో మేము చేస్తూనే ఉంటాం, అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ తెలుగు యాక్టర్స్ ఏదో మంచి పని చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి నుంచి సపోర్ట్ చేయాలని వచ్చాను. నేను అసలు అనుకోకుండా పక్క నుంచి చూస్తూ సరే మనం వచ్చి ఒక మాట చెప్దామని వచ్చాను. ఐ రియలీ లైక్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫర్ సపోర్టింగ్ ద ఎంటైర్ చెన్నై ఫ్లడ్స్ అండ్ ఒక గ్రూప్ లాగా మన మెడ్రాస్ కోసం ఒక గ్రూప్ ఫామ్ చేసి వీళ్ళు దేవ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. సో ఒక్కొక్కరు ఎంత కుదిరితే అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నా సైడ్ నుంచి ఒక అమౌంట్ నేను అనౌన్స్ చేసి ఇస్తాను కానీ అది సరిపోవట్లేదు, ఎందుకంటే నేను అది ఇస్తాను కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది రిలీఫ్ ఫండ్కి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి జనాలకి చేరుకునేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా మేము కూడా విజస్ట్ బయింగ్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్. చాలామంది ఇప్పుడు ఏంటంటే ట్వీట్ చేసాం, ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇప్పటికి ఫుడ్ సప్లై సరిపోయింది, వాటర్ చాలా తక్కువ ఉంది, సో ప్లీజ్ సెండ్ వాటర్ బాటిల్స్. అండ్ మెయిన్ అందరూ వాటర్ కంటే ఎక్కువ అడిగేది ఏంటంటే బ్లాంకెట్స్, చాలామందికి బ్లాంకెట్స్ కరువు చాలా ఉందంట. సో టుమారో ఐ జస్ట్ ఆర్డర్డ్ ఫర్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాంకెట్స్, సో వీల్ ఆల్ సెండ్ దస్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాంకెట్స్. అండ్ మెయిన్లీ మెడికల్, చాలామంది నాకు తెలిసిన డాక్టర్ ఎవరు ఆయన దగ్గర మెడికల్ బాక్సెస్ ఉంటే ఒక 5 మెడికల్ బాక్సెస్ ఇక్కడ పంపించారు రామనాయుడు స్టూడియోస్కి. ఇక్కడ నుంచి చాలామంది ట్రక్స్ బయలుదేరుతున్నారు అనమాట. సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ కాజ్ అండ్ మా సాయ శక్తిలో మేము ఎంత చేయాలో అంత చేయగలుగుతున్నాం. మీరు ఒక క్యాండిల్ పంపించినా ఇట్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్, సో ప్లీజ్ ట్రై టు హెల్ప్ యాజ్ మచ్ అస్ పాసిబుల్. హ్యుమానిటీ చూపించే టైము, పైగా మన యూనో మేమందరం వచ్చింది నా యూనో ఇట్స్ లైక్ మై హోమ్ టౌన్, నేను పుట్టి పెరిగింది మెడ్రాస్ అనమాట. ఆ ఊరికి ఏదో అవుతుందంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది అండ్
ఒక్క క్యాండిల్ పంపించిన ఈ టైంలో అది చాలా 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 విలువ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ అస్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే నవదీప్కి, రానాకి, చాలా వాలంటీర్గా లక్ష్మికి, స్పెషలీ మీరు యూనో దే బీన్స్ హెల్పింగ్ అ లాట్. చాలా మందికి నుంచి చాలా ఫుడ్ ప్యాకెట్స్ కానీ మీకు చెప్పలేను, 15 tons వర్త్ సామాన్లు ఉన్నాయి ఇక్కడ, యూనో విచ్ ఇస్ గోయింగ్ టు చెన్నై ఎవ్రీడే బై ట్రక్ బై ట్రక్ బై ట్రక్. సో చెన్నై జనాలు ఇచ్చినట్టు వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర డ్రాప్ ఆఫ్ చేసి వాళ్ళు ఇచ్చింది వాళ్ళే ఉండి ట్రక్స్ కూడా లోడ్ చేసి హెల్ప్ చేస్తున్నారు. ఫ్రైడేకి చెన్నై అంటే మా కుర్రోళ్ళు వాలంటీర్స్ ట్రక్తో పాటు వెళ్ళి వాళ్ళే డైరెక్ట్గా చెన్నైలో పంచారు, దాని ఫోటోలు కూడా మేము పెట్టాము. అంటే నేను అనేది ఏంటంటే సామాన్లు ఎంత ఫాస్ట్గా మా దగ్గరికి వస్తున్నాయో అంతే రియల్ టైంలో ఫాస్ట్గా డబ్బులు ఇచ్చి వాళ్ళు కొని ఇలా కాకుండా డైరెక్ట్ మా చేతులతో మేమే ట్రక్లో పెట్టి ఎంతసేపు అయితే వెళ్ళడానికి పడుతుందో అంతే టైంలో డైరెక్ట్గా ఏరియాస్కి వెళ్ళిపోతానండి. సో థర్స్డే ఒక ట్రక్ బయలుదేరింది, ఫ్రైడే చేరింది, ఇప్పుడు ఒక ట్రక్ ఇందాక బయలుదేరింది 10 గంటల క్రితం, అదే 15 tons ఆఫ్ సామాన్లు. అండ్ దెన్ ఇంకొక ట్రక్ బయలుదేరింది, అది రేపు పొద్దున వెళ్తుంది. అండ్ సూపర్ మార్కెట్స్ హెరిటేజ్ అండ్ మెట్రో వాళ్ళతో మాట్లాడి 15 kgs బియ్యం అండ్ చింతపండు ఉప్పు అంటే ఒక ఒక నలుగురు 10 రోజులు తినడానికి కావాల్సిన సామాన్లు కిట్లా తయారు చేస్తున్నాం. ఆ కిట్లు రేపు సాయంత్రానికి మళ్ళీ బయలుదేరుతున్నాయి. ప్రస్తుతానికి అంటే సూపర్ మార్కెట్లో ఉన్న స్టాక్ అంతా కొనేస్తే 400 kits వచ్చినాయి, అంటే 400 ఇళ్ళకి 10 రోజులు అన్నాం. అది మేము పంపింది, మా తరఫున మేము పంపేది. సో రేపు వెళ్తున్నాయి అవి. సో మేము సోషల్ మీడియా ద్వారా, కేవలం సోషల్ మీడియా ద్వారా మేము పెట్టినది చూసి రియాక్ట్ అయ్యి జనాలు పొద్దు నుంచి వచ్చారు. జనాలు సామాన్లు తీసుకొచ్చి పెట్టి ఇది లోడ్ చేయడానికి కూడా ఉంటాం సార్ నుండి 30 మంది 3 గంటలు లోడ్ చేశారండి ఒక ట్రక్ని, ఇందాక పంపిన ట్రక్. సో ఆ స్పిరిట్ అద్భుతం. అండ్ ఎవరిని పంపాలా ట్రక్తో అనుకుంటుంటే ఇద్దరు వాలంటీర్స్ వచ్చి సార్ వాళ్ళు బట్టలు కూడా తెచ్చుకోలేదండి, అనిల్ దిల్సునార్ నుంచి వచ్చి సార్ మీరు మంచి పని చేస్తున్నారు సార్ నేను ట్రక్లో వెళ్తానని చెప్పి బట్టలు కూడా లేవు తనకి, అంటే దిల్సునార్ వెళ్ళి రాని టైం పడుతుంది సార్ నేను వెళ్ళను అని చెప్తే తనకి భోజనానికి డబ్బులు ఇస్తే ట్రక్లో ఎక్కి ఇద్దరు ఇక్కడ నుంచి బయలుదేరారండి. ఆ కడ్లూరు వెళ్ళాలంటే ట్రక్ నాకు తెలిసి అది 15 to 20 hours పడుతుంది. ఏం ఆలోచించుకుని మేము వెళ్తాం సార్ అని ఇద్దరు ట్రక్లో ఎక్కి బయలుదేరారు. అలా ఉందండి స్పిరిట్ ఈ రోజున. సో అంటే ఒక మనిషికి ఏదైనా జరిగితే మనిషే సహాయపడాలనేది చంప మీద కొట్టి లేపి చెప్పినట్టు మాకు అర్థమైందనమాట లాస్ట్ 3 రోజుల్లో. సో థ్యాంక్ యూ వన్స్ అండ్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి, థ్యాంక్ యూ. ముందుగా అంటే చాలామందికి ఫిల్మ్ ఫెటర్నిటీ చాలామంది వచ్చారు, బట్ మా థ్యాంక్స్ అంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది త్రిలోక్ అండి. తను ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకుని తనే ఫస్ట్ అక్కడ టీఎన్ గవర్నమెంట్తో కూడా మాట్లాడండి. ఆయన ఒక ఫేస్బుక్లో స్టార్ట్ చేశాడు అండ్ తనే పర్సనల్గా వెళ్ళి అక్కడ త్రిలోక్ ఒకసారి ఐ వాంట్ యూ టు కమ్ ఒకసారి. సో తినండి త్రిలోక్. సో తిన వెళ్ళి మొత్తం సో తను ఇనిషియేటివ్ తీసుకుని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే దానికి రియాక్ట్ అయ్యి సో ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ యాక్టర్స్ అందరూ రియాక్ట్ అయ్యారండి. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడే కాదండి, తమిళనాడులో కూడా ప్రతి ఒక్కరు అంటే నా వాళ్ళ ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఒక కడలూరు ట్రక్ వెళ్ళింది, తను ఇవాళ సిద్ధార్థ్ చెప్పాడండి తన ఎన్జిఓకి అటు వెళ్తుంది, రేపు ఇంక విశాల్ ఇంకొక ఎన్జిఓకి చెప్పాడు. సో వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. అండ్ ఇందాక బన్నీ చెప్పినట్టు నాని చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషిగా మనం ఒక ఏదో ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రతి మనం ఆదుకోవాలి. సో చాలా ఫస్ట్ ఇప్పుడు ఈ నాకు ఈ ఒక 10 అంటే 1-3 గంటల నుంచి వచ్చింది ఏంటంటే అంటే ఎక్కువ బ్లీచింగ్ పౌడర్ కావాలి, ఎందుకంటే సిటీ అంతా బాగా చండాలం అయిపోయింది, బాగా సువర్ వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చి ఓవర్ఫ్లో అయిపోతుందని. సో వీఆర్ ట్రైడ్ అండ్ వాలంటీర్స్కి గ్లౌసెస్ కానివ్వండి అన్ని రాన్న బాగా అన్ని తనే అరేంజ్ చేశాడు. సో ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ దర్ బెస్ట్ పార్ట్. అండ్ మీ వంతు సాయంగా మీరు ఒక స్పూన్ ఇచ్చినా లేకపోతే ఒక పార్లిజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా ఓకే. సో ప్లీజ్ రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఉందండి. సో మా అకౌంట్ నెంబర్ అంతా మీకు ఆల్రెడీ ఫేస్బుక్లో ట్విట్టర్లో మేము మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీ ఎవరన్నా పర్సనల్గా ఏదైనా డ్రాప్ చేయాలనుకుంటే వస్తువులు కానివ్వండి లేకపోతే బట్టలు కానివ్వండి మ్యాట్స్ కానివ్వండి లేకపోతే ఏదో ఒకటి ఈటబుల్స్ కానివ్వండి. సో ప్లీజ్ మీరు అందరూ ఫిలిం నగర్ రామనాయుడు స్టేలో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ పనిలో నన్ను మెడ్రాస్ అని మాకు తెలిసినారు, ఇప్పుడు చెన్నై అంటారు. గత పాతికేళ్ల క్రితం ప్రతి తెలుగువాడు పెద్ద ఊరు ఏదంటే మెడ్రాస్ అనే పేరు చెప్పేవారు, దాన్ని మెడ్రాస్ మహానగరం అని మన తెలుగు వాళ్ళు దానికి ఒక పేరు ఇచ్చాం. అండ్ హైదరాబాద్ అనే సిటీ ఫామ్ అవడానికి నాంది పలికిన ఊరు మెడ్రాస్ అండి ఆ చెన్నై. ఇప్పుడు ఇందాక సిటీ ఇట్స్ ద ఫస్ట్ ఇండస్ట్రీ దట్ కేమ్ హియర్ అండ్ ఇందాక మనోజ్ అన్నట్టు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మదర్ టు అస్. అండ్ టు సీ దట్ మదర్ సింకింగ్ ఈజ్ అ వెరీ వెరీ సాడ్ సైట్ అండి. అండ్ ప్రతి అంటే మాకు తోచి మాకు తెలిసింది మాకు అర్థమైంది మేము చేస్తున్నాం.
ఇప్పుడు మేము పంపించే సామాన్లు కానీ మేము పంపించే మెటీరియల్ కానీ సప్లైస్ కానీ మాకు తెలిసిన రూట్లు రోడ్ యాక్సెస్ ఉన్న రూట్స్ మాత్రమే వెళ్తున్నాయి. ఇది మాకేంటి అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ వల్ల అక్కడ గ్రౌండ్ వాలంటీర్స్ వల్ల తెలుస్తుంది. అలాగే న్యూస్ ఛానల్స్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల మేము పంపించగలుగుతున్నామండి. అక్కడ ఎవ్రీడే ఇందాక ఫోన్లో మేము ట్రావెలింగ్లో ఉన్నప్పుడు దర్ నీడ్స్ ఆర్ చేంజింగ్, ఒక చోట ఫుడ్ సర్ప్లస్ అవుతుంది, ఒకసారి ఫుడ్ అసలు ఉండట్లేదు. సో అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆల్సో ఇస్ బికమింగ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అంటే వెదర్ ఇట్స్ ఆర్ ఫాలోవర్స్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్, అంటే కాన్స్టెంట్గా దే బిన్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ మెటీరియల్ ఎక్కడ చేరుతుంది అంటే వీ బిన్ టాకింగ్ టు 4 డిఫరెంట్ టీమ్స్. వన్ ఇస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ విచ్ ఇస్ రన్ బై ది ఆర్మీ అండి. దాని తర్వాత యాక్టర్ విశాల్కి ఒక టీమ్, విశాల్ కార్తీ దేవ టీమ్, దే సిద్ధార్థ్ ది యాక్టర్ హూజ్ ఆల్సో అండ్ ధనుష్ ది యాక్టర్, వాళ్ళందరూ గ్రౌండ్ మీద ఉండి దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అండి. అండ్ ఒక అరగంట క్రితం ధనుష్ అని వాళ్ళు కాల్డ్ అండి, నువ్వు సప్లైస్ ఎప్పుడు పంపిస్తున్నావు చెప్పు, ఆ టైం నుంచి నేను పోరూరు నుంచి బోట్స్ పంపించాలి, బోట్స్ ఎక్కి బస్ ఎక్కి నీ సప్లైస్ తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి. సో ఇట్స్ బికమింగ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ అంటే ఈరోజు పొద్దున్నీ నేను ఇక్కడే ఉన్నా ఫ్రమ్ అబౌట్ 8 o'clock in the morning. అండ్ ఎంతమంది వస్తున్నారంటే ఒక ఫ్యామిలీ వచ్చింది, అంటే హైదరాబాద్లో ఉన్న తమిళ ఫ్యామిలీస్ చాలామంది వచ్చారండి. సార్ మా పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలీదు, మా కజిన్స్ ఎక్కడ ఉన్నారో మాకు తెలీదు, వాళ్ళతో ఇంకో టచ్లో లేము. అండ్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ సాడ్ అండి. అండ్ వెరీ అంటే ఇట్ షేక్స్ యూ అప్ ఎస్ అ పర్సన్ బికాజ్ అంటే సడన్గా ఇప్పుడు మనకి ఇంత ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్, అంటే నేచర్ ఇఫ్ ఇట్ టర్న్స్ బ్యాక్ టు అస్ వన్ డే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి. అండ్ వీ హ్యావ్ టు బీ దేర్ అస్ హ్యూమన్స్ టు ఎయిడ్ అండ్ సపోర్ట్. సో ద టూ థింగ్స్ దట్ వీ డూయింగ్ ఇస్ బేసిక్ ఫుడ్ సప్లైస్, మెడికల్ సప్లైస్, నాన్ పెరిషబుల్ ఐటమ్స్, థింగ్స్ దట్ వీఆర్ కలెక్టింగ్ అండి. దాని తర్వాత ద నెక్స్ట్ రౌండ్ ఇస్ ఫుడ్ అండ్ అదర్ మెటీరియల్స్ దట్ వీఆర్ ట్రైంగ్ టు గెయిన్ అండ్ గెట్ టుగెదర్. సో ప్లీజ్ రామనాయుడు స్టూడియోస్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్, వాట్ ఎవర్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ అండ్ డొనేట్ ఇట్స్ టేకెన్. అండ్ ద చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇస్ గివెన్ ఫర్ పీపుల్ అవుట్ ఆఫ్ దీస్ సిటీస్ వాంట్ టు డొనేట్ మనీ, అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దీస్ ట్రావెల్ అండ్ గెట్ టు ద రైట్ ప్లేసెస్. ద కాల్ ఇస్ ఇంపార్ట్స్. లో ఎలక్ట్రిసిటీ వచ్చిందంట, ద వాటర్ ఇస్ డ్రాయింగ్ అప్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ న్యూస్. వాళ్ళు ఇన్ గ్రౌండ్ అక్కడి నుంచి ఇప్పుడే అందిన వార్త అది, రానా వచ్చి చెప్పారు నాకు. నాకు రాత్రి నిద్ర పట్టలేదండి, జస్ట్ థింకింగ్, ఏదో ఊపిరాడినట్టు మునిగిపోతున్నట్టు. మనకు తెలుస్తుంది, ఐ మీన్ మనకి యాక్సెస్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, టీవీలు చూస్తున్నాం, న్యూస్ పేపర్స్ చదువుతున్నాం. నాకు తెలిసిన వాళ్ళు, మా అత్తగారు మా మామగారు దేవుడి దయ వల్ల సేఫ్గా ఉన్నారు, బట్ వాళ్ళకి వాళ్ళ కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా టచ్లోకి రాలేదు. ఎలా ఉన్నారో తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియని పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. అందరూ చెప్పినట్టే అందరూ స్పందించి చాలామంది వస్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వాలని మీడియా ముందుకు మళ్ళీ రావడం జరుగుతుంది ఇప్పుడు. ఎక్కడ మీరు రామనాయుడు స్టూడియోస్కి డ్రాప్ ఆఫ్, సెక్యూరిటీ దగ్గర డ్రాప్ ఆఫ్ చేస్తే మేమే కలెక్ట్ చేసి మేమే సపరేట్ చేసి మేమే బాక్సుల కింద పెట్టి పంపిస్తున్నామండి. మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి: బియ్యం, ఉప్పు, చక్కెర, మిరప్పొడి, పప్పు, చింతపండు, పడుకోవడానికి సాపలు, ఎక్కువ కావాల్సింది బ్లాంకెట్స్, నైటీస్, బ్లీచ్, గ్లవ్స్, డెటాల్, ఒడొమాస్, శానిటరీ నాప్కిన్స్ అండ్ డైపర్స్, పాల పౌడర్లు. మీరు ఎంత పాల పౌడర్ పంపించినా సరిపోదు. అక్కడ ఉండే వాళ్ళు మేము పంపించిన సప్లైస్ తోటి కుక్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఇది ఇమ్మీడియట్ డిజాస్టర్ రిలీఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం. చెన్నై మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు ఏమేమి ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఏం డిజీజెస్ వస్తాయో, ఇప్పుడు ఏం వ్యాక్సిన్స్ వేసుకోవాలో, వాళ్ళు ఆ డర్ట్ని అంతా క్లియర్ చేయడానికి సివిల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్స్ కానీ, చాలా వంతు మన వైపు నుంచి మనం హెల్ప్ చేయాలి. ఇది చెన్నై అనే కాదు, రేపు బెంగళూరుకు జరిగినా, కేరళలో జరిగినా, ఇంకెక్కడ జరిగినా మా తెలుగు వాళ్ళం మనం ముందుంటాం, తెలుగు యాక్టర్స్గా మేము ముందుంటాం, ముందుకు వస్తామని. మాకేం జరిగిందంటే చెన్నైలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కరెక్ట్గా మేము పంపించిన వస్తువులన్నీ చేరుతున్నాయా లేదా అని కనుక్కోగలుగుతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, బికాజ్ మేము సోషల్ మీడియాలో పెట్టిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు అందరూ స్పందించి ముందుకొచ్చి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇక్కడ ఉండి వాలంటీర్స్గా హెల్ప్ చేసి, బికాజ్ మా 10 మంది వల్ల, 20 మంది వల్ల కాదండి, మీరు అందరూ వచ్చి వాలంటీర్స్గా హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంత
క్విక్గా మేము అనుకునేది థర్స్డే ఈవినింగ్, ఈరోజు సండే ఈవినింగ్, ఇప్పటి లోపల మేము పోలీస్ పర్మిషన్స్ కానీ ట్రక్స్ కానీ ట్రక్స్కి ఫ్యూల్స్ కానీ వాలంటీర్గా ఇచ్చి స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్స్ అన్నిటికీ మేము ఫోన్ చేసినందుకు, మేము అడిగిన మెడిసిన్స్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎక్కడి నుంచి పంపించాలనుకున్నా, మీరు ఎప్పుడు పంపించాలనుకున్నా అది చేరే బాధ్యత మాది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మేము నలుగురితో టచ్లో ఉన్నామండి. ఫస్ట్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అక్కడ ఉంది, తర్వాత యాక్టర్ సిద్ధార్థ్ ఎన్జిఓ తోటి, ధనుష్, చిన్మయి, రాహుల్, రవీంద్ర వాళ్ళు మాతో. మేము వాళ్ళు ఎప్పుడెప్పుడు మెసేజ్లు పంపిస్తారని వెయిట్ చేస్తాం. ఒక మెసేజ్ పంపిస్తారు, మళ్ళీ మేము ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు. సో వాళ్ళకి ఇంటర్నెట్ ఉన్నప్పుడు, 3G ఉన్నప్పుడు టక్కున ఒక మెసేజ్ పంపిస్తున్నారు. మేము ఇక్కడి నుంచి ట్రక్లో వెళ్ళేటప్పుడు ఒక మనిషిని పెట్టి, వాలంటీర్స్ని పెట్టి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు పోలీస్ పర్మిషన్స్ ఉండాలి కాబట్టి టోల్ గేట్స్ అన్నిటితోటి మాట్లాడి, ఎక్కడో ప్రాబ్లం లేకుండా మా మనుషుల్ని పెట్టి, మా ఫోన్ నెంబర్స్ ఇచ్చి, వాళ్ళు చేరే ప్లేస్ ఫోన్ నెంబర్స్ ఇచ్చి, కరెక్ట్గా చేరుతుందా లేదా. మేము ఇప్పటికీ 2 ట్రక్స్ పంపించాము, 2 చేరాయి. ఇప్పుడు ఈరోజు అన్నిటికంటే పెద్ద ట్రక్, ఒక 15-10 ట్రక్ బయలుదేరింది. ఇది ఒక 16-17 అవర్స్ అవుతుంది చేరడానికి. నెక్స్ట్ ఈ రోజు మార్చి రోజు మేము ట్రక్స్ పంపిస్తూ ఉన్నాం. ఇది వాళ్ళు చాలు అన్నంత వరకు పంపిస్తూ ఉంటాం. ఒక ట్రక్ గురించి కాదు ఇది, వాళ్ళు చాలు మాకు ఉన్నాయి సప్లైస్. చెన్నై బ్యాక్ టు నార్మల్ అన్నంత వరకు పంపిస్తూనే ఉంటాం. సో రోజు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈరోజు కార్తీ యాక్టర్తో మాట్లాడితే బ్లీచ్ కావాలి, డెటాల్ కావాలి, గ్లవ్స్ కావాలి, గంబూట్స్ కావాలి అని. బికాజ్ మామూలు చెప్పులు షూస్ వేసుకొని వెళ్ళలేకపోతున్నారు, బికాజ్ చెత్త చెదారం గార్బేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో మేము చేసేది 100% చేరి అక్కడ మనుషులకి డిస్ట్రిబ్యూట్ అయ్యి మాకు టైం టు టైం ఫోటోలు పంపిస్తున్నారండి. సో వీ నో మేము పంపించింది కరెక్ట్ ప్లేస్కి చేరుతుంది అని. నమస్కారం. ఇలాంటి విషయాలు జరిగినప్పుడే మనకు తెలుస్తుంది మానవత్వం ఎంతవరకు ఉంటుందనేది. అండ్ ఇంతకుముందు వైజాగ్లో హుడ్ జరిగినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ముందుకు వచ్చారు. అండ్ చాలా వరకు చాలామంది మేము అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ తమిళనాడు నుంచి కూడా మనకు ఎంతోమంది హెల్ప్ చేశారు అప్పుడు హుడ్ జరిగినప్పుడు. అండ్ ఇది ఏ రాష్ట్రమో, పక్క రాష్ట్రమా వేరే రాష్ట్రమా అని కాదు, తమిళనాడు మెడ్రాస్ అనేది మా ఫిలిం ఇండస్ట్రీకి అమ్మ లాంటిది. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అండ్ మేమంతా పుట్టి పెరిగింది కూడా అక్కడే. సో అలాంటి చెన్నైకి ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చిందంటే మనం అందరం ఏం చేయకుండా గమ్మునుంటే అది కరెక్ట్ కాదని ప్రతి ఒక్క ఫ్రెండ్ ఆర్టిస్ట్లో మేమందరం కలిసి వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందు తీసుకెళ్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఎందుకంటే అందరూ వచ్చి చేద్దామని ఖచ్చితంగా వచ్చి వాళ్ళ సొంత డబ్బు సొంత ఇది ఇచ్చినా కూడా ప్రజల నుంచి కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చి తీసుకొచ్చి డబ్బు కలెక్ట్ చేసుకొని మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని చెన్నైకి పంపిస్తున్నాం. అండ్ ఆల్రెడీ 3 డేస్ నుంచి పంపించడం స్టార్ట్ అయింది. అండ్ ఇది ఇప్పటికి ఆగదు. అండ్ ఇట్ బీ కీప్ గోయింగ్. అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి, అండ్ మీ బలం మాకు కావాలి. దిస్ ఇస్ ద టైం వీ షుడ్ బీ టుగెదర్. పొలిటీషియన్స్ని వాళ్ళు నమ్ముకోకండి, వాళ్ళు బాగా చేస్తున్నారు. కాకపోతే మనం అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారంటే, అండ్ మేమందరం ఎవరి కృషి, ఎవరి వంతు వాళ్ళు డొనేషన్ కానీ లేకపోతే సప్లైస్ కానీ మాకు తెలిసిన వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. బట్ నేను షాక్ అయింది ఏంటంటే, 20 టన్స్ అన్నారు కదా, అది మేమంతా ఇచ్చింది కాదు, అది అందరూ డ్రాప్ ఆఫ్ చేసి పంపిణీ. అంటే అంతగా స్పందించారు అందరూ. మేము ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టినట్లు వాళ్ళకి రామ్నాథ్ స్టూడియోస్లో డ్రాప్ చేయండి మీకు ఏదైనా తోచింది అని అంత రెస్పాండ్ అయ్యి. సో చాలామంది, ఎవ్రీవన్ వాంట్స్ టు డూ సంథింగ్, ఎలా చేయాలో తెలియకపోవచ్చు. సో అండ్ వేర్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ రామ్నాథ్ స్టూడియోలో డ్రాప్ చేయడం కానీ, ఒక అకౌంట్ నెంబర్ చెప్పినట్టు, అండ్ రానా, నవదీప్, లక్ష్మి, ఆల్ ఆఫ్ దెమ్, ముఖ్యంగా దేవ్ టేకెన్ ద లీడ్ అండ్ డన్ అ లాట్. సో విచ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఒక రోజుతో అయ్యేది కాదు ఇందాక చెప్పినట్టు అందరూ. సో లెట్స్ కంటిన్యూ టు డూ సంథింగ్. డబ్బులే అవసరం లేదు, ఏం తోచితే అది. ఏమి సమ్టైమ్స్ అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, సమ్టైమ్స్ బ్లాంకెట్స్ కావాలి, సమ్టైమ్స్ ఇంకా ఫుడ్ వద్దు మాకు, యూనో బట్టలు కావాలి, అలా మారుతా వస్తూ ఉంది. సో మీకు తోచింది మీరు చేయండి. అండ్ అందరూ అన్నట్టు మన మద్రాస్ కోసం, అండ్ మెడ్రాస్ అనే కాదు మనం ఎక్కడ ప్రాబ్లం వచ్చినా. సో దిస్ ఇస్ హ్యుమానిటీ, సో లెట్స్ డూ అవర్ బెస్ట్. అందరికీ తెలుసు మేమేం చేస్తున్నామో, అందరికీ తెలుసు, కానీ నీడ్ ఇంకా ఇంత ఉంది. మేము చేసేది ఓన్లీ మా వంతు ఇదే. ఈ మీడియా మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇంకా ఎంతమంది ఎక్కువ రియాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తే త్వరగా వెళ్ళచ్చు. అంటే మేము ఒక ట్రక్ పంపిస్తున్నాం, ఇలా ఒక గ్రూప్స్ ఆఫ్ పీపుల్ తయారయ్యి మోర్ పీపుల్ దే కెన్ డూ, ప్రాబ్లీ వీ కెన్ రీచ్ అవుట్ టు పీపుల్ ఇన్ చెన్నై. సో ద హోల్ పాయింట్ బిహైండ్ దిస్ మీట్ అండ్ మేము ముందుకు వచ్చి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే,
అక్కడ చాలా చాలా నీడ్ ఉంది. మన హెల్ప్ ఇంతే ఉంది, అంటే జరుగుతుంది, బాగానే ఉంది, కానీ ఇంకా ఎక్కువ జరిగితే బాగుంటుంది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ చెన్నై. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హూ ఎవర్ వాంట్స్ టు డొనేట్, హూ ఎవర్ వాంట్ టు డూ ఎనీథింగ్, ప్లీజ్ కమ్ టు రామానాయుడు స్టూడియోస్. వి పుట్ అప్ అకౌంట్ నంబర్స్. మీకు డబ్బులు డొనేట్ చేయాలన్నా, ఫుడ్ డొనేట్ చేయాలన్నా, ఏ డొనేట్ చేయాలన్నా వీ రెడీ టు టేక్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ నుంచి ఫుడ్ నుంచి బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళకి ఏమి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో వాట్ ఎవర్ యూ కెన్ గివ్, ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ముందుకొచ్చి చేస్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ అయింది మాట సాయం వల్లనే, అండ్ మేము ట్వీట్ చేసింది కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ఇన్స్టా, మేము పెట్టే వాటిని బట్టి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన మద్రాస్ కోసం అని ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి కొంతమంది మేము, కానీ చాలామంది దీన్ని ఫాలో అయ్యి వాళ్ళ రామానాయుడు స్టూడియోస్లో అరౌండ్ 20 tons ఆఫ్ అన్ని అమ్యూనిటీస్ని వాళ్ళు ఇవ్వగలిగారు. అండ్ దానికి చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది మాల్స్లో కానివ్వండి, వాళ్ళు మేము వెళ్ళాము, అక్కడ చాలామంది సహాయం చేయడానికి వచ్చారు, కానీ చాలామంది జనాలు ఉండడం వల్ల అది కుదరలేదు. బట్ ప్లీజ్ మీరు ఏదైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి మీరు డొనేట్ చేయండి, మేము దాని వివరాలను ఇచ్చాము. అండ్ ఇంకా ఏంటంటే ప్రతి చిన్నది మనకి ఇది కూడా అవసరమా అనే కొన్ని, ఇట్స్ లైక్ ఇట్ షేక్స్ యూ అండ్ వేక్స్ యూ. మస్కిటో రిపెలెన్స్ అనగానే నాకు అసలు తట్టని కూడా తట్టలేదు. సో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారనేది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అండ్ వీర్ ఆల్ హియర్ టు హెల్ప్ చెన్నై, హెల్ప్ మద్రాస్, అండ్ ఐ జస్ట్ హోప్ దట్ మీరు మీ పార్ట్ చేయాలని. సో ఎనీ విచ్ వే పాసిబుల్, ఎనీథింగ్ యూ వాంట్ డొనేట్, ప్లీజ్ కమ్ ఫోర్త్ అండ్ మీరు మీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డబ్బుంటే గిరుంటాడు, గిరుండాలంటే డబ్బు ఉండాలి. కమ్ ఆన్ బావా. ఇప్పటి వరకు ఎవరితో తిరిగి వస్తున్నావే? ఈవేళ నాలో నేను శిలలాగా మిగులున్నాను, ఈ మాట నేను చేరునా తెలుసునా.